యాకోబు పత్రిక 4:7 దేవునికి ఎలా దగ్గరగా రావాలో 5 విషయాలు చెప్తోంది. మొదటిగా దేవునికి లోబడి ఉండుడి, ఆయన అధికారానికి లోబడి, ఆయన చిత్తానికి లోబడి, ఏదేమైనా ఆయనే వెంబడించడానికి తీర్మానం చేసుకోండి. రెండవది అపవాదిని ఎదిరించుడి. అపవాదికి మీ తలంపుల పైన, మాటల క్రియల పైన, మీ జీవితం పైన ఎటువంటి రీతిగా శోధించకుండా జాగ్రత్త పడండి. మూడవది మీ చేతులను శుభ్రం చేసుకోండి, అంటే పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించండి. అపవాదికి ఏ విషయంలో సందు లేకుండా మెలకువగా ఉండండి. పాపాశలకి బదులుగా పవిత్రమైన కార్యాలు చేయటానికి అడుగువేయండి. నాలుగవది వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువడి అని సెలవిస్తుంది. మీ పాపం నిమిత్తమై ఆయన సన్నిధిలో మొరపెడుతూ పశ్చాత్తాపడటానికి వెనుకడుగు వేయద్దు. గర్వము అహము అడ్డు రానివ్వద్దు. ఐదవది ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆయన ముందు తగ్గించుకుంటూ నెబుకద్నెజర్ రాజు అన్నట్టు మేము అత్యల్ప మనుషులను ఆయన నియమించి ఉన్నాడని మనుషులందరూ తెలుసుకుంటారు. ఈ విధంగా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ శేష జీవితము బ్రతికి ఉన్న మనము ఇకనైనా ఆయన వైపు చూద్దాము. ఆయనే కదా మన దిక్కు, ఆయన కోసం జీవిద్దాము.